गुड मॉर्निंग स्टूडेंट्स, लास्ट क्लास लो मनो नर्सरी एंड फ्लोरिकल्चर लो टाइप्स ऑफ गार्डन्स गुरिंचि डिस्कस चेसुकुन्नाम कदा। टाइप्स ऑफ गार्डन्स लो जापानीज लास्ट मनो डिस्कस चेसुकुन्नदि जापानीज गार्डन्स कोसम डिस्कस चेसुकुन्नाम कदा। ई जापानीज गार्डन्स लो फस्ट गार्डन मनो एं चूसामु हिल गार्डन चूसाम कदा। रेंडोदि हिल गार्डन अयिते फस्ट गार्डन हिल गार्डन। రెండోది ప్లాంట్ గార్డెన్ అన్నమాట। ప్లాంట్ గార్డెన్ ఈ గార్డెన్ లో ఆ ఉన్న మనకి ఫ్లోర్ అంతా కూడా మొత్తం ఈ రాక్స్ అన్ని కూడా ఫ్లాట్ గా చేసి ఉంచారు। నెక్స్ట్ ఈ కొండల్ని కూడా ఫ్లాట్ గా చేసి వాటిపైన వీలు పర్వతాలు మధ్య ప్లేసెస్ అంతా కూడా ఫ్లాట్ గా చేసి आ फ्लाट्स वीलो प्लांट्स अरेंज फ्लाट गार्डन चूडा अंत गार्डन अंत फ्लाट कू फ्लाट को फ्लाट पर्वताल लांटि प्लेसेस फ्लाट आ प्लेसेस वीलू गार्डन मन की सिस्टमेटिक वे प्लांट्स अभी अगर अरेंज को लेकिन पोल अभी मन की अगर फ्लाट कन चेसी ఈ మొత్తం భూమిని అంతా కూడా చదరం చేసి ఆ భూమిలో వీళ్ళు గార్డెన్ ని ప్రిపేర్ చేయడం అనేది జరిగింది అన్నమాట। పర్వత ప్రాంతాలన్నీ కూడా అక్కడ అలాగే కనిపిస్తూ ఉండే అన్నమాట। ఈ మొత్తం ఈ గార్డెన్ అంతా కూడా ఎలా ఉంటుందంటే లైక్ ఏ ఫ్లవర్ బాస్కెట్ లాగా ఫ్లవర్ బాస్కెట్ షేప్ లో కనిపిస్తూ ఉంటుంది అన్నమాట। ఒక పూల సజ్జ ఎలా అయితే ఉందో ఆ షేప్ లో మనకి ఈ ఫ్లాట్ గార్డెన్ అనేది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట। ఇంకా వీళ్ళు ఇంకా దీంట్లో ఎలా ఉంటుందంటే ఒక వెల్ల ఎలా ఉంటుంది లోపలికి ఎలా ఉంటుంది ఒక బావి తవ్వితే ఎలా ఉంటుంది ఒక బావిలాగా లేదా మనకి వాటర్ తొట్లు ఉంటాయంట కదా నీటి తొట్లు ఇలా ఇలాంటి షేపుల్లో ఆ గార్డెన్స్ ని ప్రిపేర్ చేశారు అన్నమాట। నీటి తొట్లు ఫ్లవర్ బాస్కెట్స్ లాగా ఇలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇవి। ఇది బయట మనకి బయట నుంచి ఈ గార్డెన్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం చుట్టూ కూడా కంపల్సరీ ఫెన్సింగ్ అనేది ఉంటుందన్నమాట। లోపల వెలుపలి వెలుపలి భాగాలన్నిని ఇవి ఫెన్సింగ్ అనేది వీళ్ళు చుట్టూ ఈ ఫ్లాట్ గార్డెన్ చుట్టూ ఫెన్సింగ్ కంపల్సరీ ప్రొటెక్ట్ చేయడం కోసం ఫెన్సింగ్ అనేది కింద ఇంట్లో కనిపిస్తూ ఉంటుందన్నమాట గాలులు లేవ। నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫ్లాట్ గార్డెన్ లో పెద్ద పెద్ద గాలులు వచ్చాయి అనుకోండి ప్లాంట్స్ అని పడిపోకుండా ఉండడం కోసం ఎందుకు పెద్ద పెద్ద గాలులు ఎందుకు వస్తాయి వీళ్ళు ఏ ప్లేసెస్ ని ఫ్లాట్ గా చేశారు లోయల్ కొండలు తీసుకున్నారు లోయల్ తీసుకున్నారు పర్వత ప్రాంతాలు ఆ ప్రాంతాలన్నీ కూడా ఫ్లాట్ గా చేసి అక్కడ గార్డెన్ ప్రిపేర్ చేశారు కాబట్టి పెద్ద పెద్ద గాలులకి ప్లాంట్స్ అన్ని పడిపోకుండా ఏం చేస్తారంటే మొత్తం ఈ గార్డెన్ ఫెన్సింగ్ ఉంది కదా ఫెన్సింగ్ చుట్టూ ఏం చేస్తారంటే ఫైన్ ట్రీస్ ని వీళ్ళు పెంచుతారన్నమాట ప్రాపగేట్ చేస్తారన్నమాట ఫైన్ ట్రీస్ ని వీళ్ళు పెంచుతారన్నమాట। ఈ ఫైన్ ట్రీస్ ఏం చేస్తాయంటే పడక ఈ గాలుల్ని ఆపుతూ ఉంటాయి అన్నమాట। ఈ ట్రీస్ ఈ ప్లాంట్స్ ఏమి డ్యామేజ్ అవ్వకుండా ఇవి ఏం చేస్తాయంటే ఫైన్ ట్రీస్ వీటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి వచ్చే పెద్ద పెద్ద గాలుల నుంచి ఇవి ఆపుతూ ఉంటాయి కాబట్టి మొత్తం సరౌండింగ్స్ ఫెన్సింగ్ సరౌండింగ్స్ అంతా కూడా ఫైన్ ట్రీస్ ని పెంచుతూ ఉంటారు అన్నమాట। ఇది థర్డ్ సెకండ్ గార్డెన్ మూడో థర్డ్ గార్డెన్ ఏంటంటే టీ గార్డెన్ అన్నమాట। టీ గార్డెన్ టీ గార్డెన్ లో మనకి జపనీస్ ఒక ఫెస్టివల్ చేసుకుంటారు ఆ ఫెస్టివల్ పేరు ఏంటంటే టీ మహోత్సవం అన్నమాట। టీ ఫెస్టివల్ చేసుకుంటా ఉంటారు ఈ టీ మహోత్సవంలో ఈ గార్డెన్ లో మాక్సిమం ఈ గార్డెన్ కి వచ్చి అక్కడ చేసుకుంటూ ఉంటారన్నమాట ఈ టీ ఫెస్టివల్ అనేది। ఈ టీ ఫెస్టివల్ లో భాగంగా ఒక గార్డెన్ ప్రిపేర్ చేశారు ఆ గార్డెన్ పేరే టీ గార్డెన్ గా పెట్టారన్నమాట। వీళ్ళు ఒక కొన్ని ప్రిన్సిపల్స్ ని బేస్ చేసుకొని ఆ ఈ గార్డెన్ ని ప్రిపేర్ చేయడం జరిగిందన్నమాట। కొన్ని ప్రిన్సిపల్స్ ని బేస్ చేసుకొని ఈ గార్డెన్ ని వీళ్ళు ఈ టీ గార్డెన్ ని వీళ్ళు ప్రిపేర్ చేశారు। దీన్ని నిర్మించడం కోసం మనకి కనీసం వీళ్ళు ఎంత ఎన్ని హెక్టార్స్ తీసుకున్నారంటే 200 చదరపు కిలోమీటర్ల ఉన్న హెక్టార్స్ ఉన్న ల్యాండ్ అని తీసుకున్నారన్నమాట। ఆ ల్యాండ్ లో ఏం చేశారు ఒక ప్రదేశం తీసుకొని దాని చుట్టూ ఫెన్సింగ్ వేసేసి చుట్టూ కంచి వేసేసి ఆ కంచి లోపల
కంచి లోపల ఏం చేస్తారంటే బయట మనకు బయట నుంచి లోపలికి బయట బయట వాళ్ళు లోపలికి రావడం కోసం వీలుగా లోపల ఇంకొక గార్డెన్ ఉంటుందన్నమాట. ఫెన్సింగ్ చుట్టూ వేసేసి ఈ లోపల టీ గార్డెన్ లోపల ఇంకా బయట బయట ఓపెన్ ప్లేస్ బయట ఉంటుంది, దాని లోపల మళ్ళీ ఇంకొక గార్డెన్ ఉంటుందన్నమాట. టూ గార్డెన్స్, ఇక్కడ వెలుపల గార్డెన్, లోపల గార్డెన్స్ అని టూ గార్డెన్స్ ఉంటాయన్నమాట. ఇన్నర్ గార్డెన్, అవుటర్ గార్డెన్, టూ గార్డెన్స్ దీంట్లో ప్రిపేర్ చేస్తారు, డిజైన్ చేస్తారనమాట. ఫస్ట్ది ఏంటి, వెలుపల గార్డెన్. రెండు గార్డెన్లో ఫస్ట్ది ఏంటి, వెలుపల గార్డెన్. రెండోది లోపల గార్డెన్. వెలుపలి గార్డెన్, రెండోది లోపల గార్డెన్. ఈ వెలుపలి గార్డెన్ చూసామంటే ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫెస్టివల్ అనేది ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి చేసుకుంటూ ఉంటారనమాట. ఈ టీ ఫెస్టివల్ వీళ్ళు అంటే ఒక ఒక ఇంటి యజమాని ఉంటారు కదా, మనకి పెద్ద ఇంటి పెద్ద ఉంటాడు కదా, ఇంటి యజమాని ఏం చేస్తాడంటే ఆహ్వానించేందుకు అతిథులను ఆహ్వానిస్తూ ఉంటారు కదా. మనం ఏదైనా ఫంక్షన్ జరిగితే గెస్టులు ఇన్వైట్ చేసుకుంటూ ఉంటాం కదా, గెస్టులు ఇన్వైట్ చేసి వాళ్ళని ఒక గెస్ట్ రూమ్లో కానీ లేకుంటే ఏదైనా హాల్లో కానీ వాళ్ళని కూర్చోబెడుతూ ఉంటాం కదా. అదేవిధంగా ఈ ఇప్పుడు ఈ టీ మనకి టీ ఫెస్టివల్కి ఈ గెస్ట్ని ఎవరైతే ఈ టీ ఫెస్టివల్ చేసుకుంటున్నారో ఆ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇంటి యజమాని ఏం చేస్తాడంటే గెస్ట్లు పిలుస్తాడనమాట. ఈ గెస్ట్లు పిలిచి ఈ టీ అంతా ఈ ప్రిపేర్ అయ్యే ఫెస్టివల్ ప్రిపేర్ అయ్యే వరకు టీ ప్రిపరేషన్ అంతా ప్రిపేర్ అయ్యే వరకు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రూమ్లో కూర్చోబెడతారు. ఆ రూమ్ ఏంటంటే ఈ వెలుపల గార్డెన్ అనమాట. ఈ వెలుపల గార్డెన్లో కూర్చోబెడతారు అనమాట. ఈ గార్డెన్లో వరకు ఏం కనిపిస్తుందంటే ఒక వాటర్ బేసిన్ కూడా ఉంటుంది అనమాట. వచ్చిన వెంటనే వాళ్ళు మనం వెళ్ళిన వెంటనే కాలు పట్టుకోవడం అలవాటుగా ఉంటుంది కదా, వీళ్ళు కూడా వాటర్ బేసిన్ ఉంటుంది అనమాట. వాటర్ బేసిన్లో వాళ్ళు క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు లోపలికి వెళ్ళి కూర్చుంటూ ఉంటారు అనమాట అతిథులు కూర్చోవడానికి. ఈ గార్డెన్, ఈ గార్డెన్ లోపలికి వెళ్ళడానికి రాక్స్తో తీసేసిన స్టెప్స్ ఉంటాయన్నమాట. ఆ స్టెప్స్ ఎక్కి ఆ గార్డెన్ లోపలికి వెళ్తారనమాట. లోపలికి వెళ్ళడానికి స్టెప్స్, రాక్స్తో చేసిన స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ఎక్కి ఈ గార్డెన్ లోపలికి వీళ్ళు వెళ్తారనమాట. ఈ గార్డెన్కి మనకి చెప్పుకున్నాం కదా చుట్టూ ఫెన్సింగ్ ఉంటుందన్నమాట. వెలుపల గార్డెన్కి సరౌండింగ్స్ అంతా కూడా ఫెన్సింగ్ ఉంటుందన్నమాట. ఈ ఫెన్సింగ్ అనేది కొంచెం గర్భగా ఉన్న ప్లాంట్స్లో ఫెన్సింగ్ వేసి ఉంచుతారనమాట. చుట్టూ ఫెన్సింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ లోపల గార్డెన్ని అదేవిధంగా వెలుపల గార్డెన్ సపరేట్ చేసే ప్లేస్లో ఎక్కువ ఆకురాల్చే మొక్కల్ని ఇక్కడ పెంచుతూ ఉంటారనమాట. ఆకురాల్చే మొక్కల్ని వెలుపల గార్డెన్ని లోపల గార్డెన్ని సపరేట్ చేయడానికి ఆకురాల్చే మొక్కలు ఇక్కడ పెంచుతూ ఉంటారనమాట. ఇది వెలుపల గార్డెన్. ఇక్కడ ఇక్కడ చుట్టూ గార్డెన్ చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది. స్టెప్స్ ఎక్కడానికి ఏమో రాక్స్తో స్టెప్స్ ప్రిపేర్ చేసి ఉంచుతారు. ఇక్కడ వచ్చిన గెస్టులు కూర్చుంటారనమాట. వెలుపల గార్డెన్లో వచ్చిన గెస్టులు కూర్చుంటారు. నెక్స్ట్ రెండోది లోపల గార్డెన్, ఇన్నర్ గార్డెన్ అనమాట. ఈ ఇన్నర్ గార్డెన్లో మనకి దీన్ని ఈ ఇన్నర్ గార్డెన్లోనే ఈ టీ హౌస్ అనేది దీంట్లోనే ఉంటుంది అనమాట. ఇన్నర్ గార్డెన్లోనే టీ హౌస్ ఉంటుంది అనమాట. టీ గృహము దీంట్లోనే కలిగి ఉంటుంది. సాంప్రదాయకంగా టీ గృహం, సాంప్రదాయం ప్రకారం టీ గృహం ఇప్పుడు మనకి గెస్టులు బయట వేచి ఉంటున్నారు కదా, ఈ లోపల టీ గృహంలో ఏం చేస్తారంటే చిన్న గడ్డితో నిర్మించిన ఒక హౌస్ మనకి ఈ లోపల గార్డెన్లో ఉంటుంది అనమాట. ఈ లోపల గార్డెన్లో ఏంటంటే టీ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన మొత్తం ఫర్నిచర్ అంతా దాంట్లో ఉంటుంది అనమాట. గిన్నెల దగ్గర నుంచి గ్లాసెస్ అన్నీ పాత్రలు అన్నీ కూడా ఈ చిన్న ఈ హౌస్లో ఉంటాయన్నమాట. మళ్ళీ ఈ మన ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా ఈ గ్లాసులు గిన్నెలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని కడుక్కోవడానికి కూడా సపరేట్గా క్లీన్ చేసుకోవడానికి ఒక చిన్న రూమ్ కూడా సపరేట్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకో ఈ రూమ్ పక్క రూమ్లోనేమో వచ్చి 5 మెంబర్స్ కూర్చొని టీ తాగడానికి ప్లేస్ ఉంటుంది అనమాట. ఈ రూమ్లోనేమో ఈ చిన్న హౌస్ని ఎలా ప్రిపేర్ చేస్తారో 2 రూమ్స్గా ప్రిపేర్ చేస్తారనమాట. ఒక రూమ్లోనేమో క్లీనింగ్ సెక్షన్ అంటే కిచెన్లా అనమాట. ఒక రూమ్లోనేమో వచ్చిన గెస్టులు వచ్చి కూర్చొని టీ తాగుతూ ఉంటారనమాట. ఆ రూమ్ కూడా ఎలా ఉంటుందంటే ఓన్లీ 5 మెంబర్స్ పట్టే రూమ్లాగానే ఈ రూమ్ని ప్రిపేర్ చేస్తారనమాట.
ఫైవ్ మెంబర్స్ వచ్చి టీ తాగేసి వెళ్ళిపోవాలన్నమాట. అలా ఫైవ్ మెంబర్స్. ఇది కూడా ఎలా ఉంటుందంటే మొత్తం ఈ హౌస్ కూడా ఎలా ఉంటుందంటే మొత్తం రాక్స్తో షార్ప్ చేసిన రాక్స్ దీంట్లో కన్స్ట్రక్షన్కి ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. రాళ్ళన్నీ కూడా చదును చేసిన రాళ్ళని దీనికి ఉపయోగిస్తూ ఉంటారు, ఈ గార్డెన్కి ఉపయోగిస్తారనమాట. ఇక్కడ ఎక్కువ నీడనిచ్చే సతత హరిత వృక్షాలు దీంట్లో కనిపిస్తూ ఉంటాయి. ఈ టీ గ్రూమ్ యొక్క తలుపులు కూడా ఎలా ఉంటాయంటే డోర్స్ కూడా కింద ఉంటాయన్నమాట. ఎంట్రన్స్ మామూలుగా మనం అనుకోండి రూమ్కి ఎక్కడ వంగకుండా స్ట్రైట్గా వచ్చేస్తాం, కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ టీ హౌస్కి డోర్ అనేది కిందకి పెడతారనమాట. కొన్ని కొన్ని మనకి పూర్వకాలం ఉంటాయి చూడండి, వంగూరు వెళ్తూ ఉంటాం కదా, అదేవిధంగా ఈ టీ హౌస్ కూడా డోర్ అనేది కింద ఉంటుందన్నమాట. ఎందుకంటే టీ హౌస్లోకి వంగి వెళ్ళాలన్నమాట, అంటే వినయంతో వంగి ఆ టీ హౌస్ లోపలికి వెళ్ళాలన్నమాట. ప్రతి ఒక్కరు కూడా నమ్రతతో వినయంగా వంగి లోపలికి వెళ్ళి అక్కడ టీ తాగి వస్తూ ఉంటారన్నమాట. ఇది లోపలి గార్డెన్లో టీ హౌస్ గురించి అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ ప్రోపేజ్ గార్డెన్. టీ గార్డెన్ తర్వాత ఫోర్త్ వన్ ఏంటి, ప్రోపేజ్ గార్డెన్. ప్రోపేజ్ గార్డెన్. ఈ ప్రోపేజ్ గార్డెన్లో ఈ ప్రోపేజ్ గార్డెన్ ఎలా ఉంటుందంటే హౌస్కి హౌస్కి మధ్య ఉన్న గ్యాప్లో ఈ గార్డెన్ అనేది ప్రిపేర్ చేస్తారనమాట. ఈ హౌస్కి హౌస్కి ఇదొక హౌస్ అనుకోండి, ఇదొక హౌస్, మధ్యలో ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో గార్డెన్ ప్రిపేర్ చేస్తారనమాట. రెండు హౌసెస్ మధ్య, రెండు గృహాల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో ఏం చేస్తారు, ఈ ప్రోపేజ్ గార్డెన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు, ప్రిపేర్ చేస్తారనమాట. ఇక్కడ అంటే ఇరుకైన గార్డెన్ ఇది, ఇది దీన్ని ఏమని పిలుస్తాము, రెండు రెండు హౌసుల మధ్య పెద్ద ఖాళీ ఏముంటుంది, గార్డెన్ ప్రిపేర్ చేస్తే అంత ఖాళీ ఏముంటుంది, ఆ ఇది చాలా ఇరుగ్గా ఉంటుంది కదా ప్లేస్, ఆ ఇరుకైన ప్లేస్లో ఈ గార్డెన్ని ప్రిపేర్ చేస్తారు. దీని పేరు కూడా మనం ఏమని పిలుస్తాం, ప్రోపేజ్ గార్డెన్ని ఇరుకైన గార్డెన్ అనే పిలుస్తాం అనమాట. ఈ ఇరుకైన ప్రదేశాల్లో తయారు చేసిన గార్డెనే ఈ ప్రోపేజ్ గార్డెన్ అనమాట. ఈ గార్డెన్లో రెండు రకాల మొక్కలు మాత్రమే పెంచుతారు అనమాట, దీంట్లో రెండు రకాల టూ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ మాత్రమే పెంచుతారు. ముఖ్యంగా ఏం చేస్తారంటే దీంట్లో షబ్స్ ఎక్కువ, పొదలను ఎక్కువగా పెంచుతూ ఉంటారనమాట. వృక్షాలు పెంచరు, ఎందుకంటే అక్కడ ఉన్న ప్లేసే కొంచెం కాబట్టి, ట్రీస్ పెంచారనుకోండి ప్లేస్ అంతా అవే ఆక్యుపై చేస్తాయి కాబట్టి దీంట్లో కొంచెం చిన్న చిన్న సైజులో ఉన్న పొదలను మాత్రమే దీంట్లో పెంచుతారు, వృక్షాలు మాత్రం పెంచరు అనమాట. అదేవిధంగా సన్నగా పొడవుగా ఉండి ఆర్నమెంటల్ ప్లాంట్స్ పూల మొక్కలు కూడా అవి కూడా ఎలా ఉండాలి, సన్నగా పొడవుగా ఉండాలన్నమాట. ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేయని ప్లాంట్స్ని దీంట్లో పెంచుతూ ఉంటారనమాట. ఇది ప్రోపేజ్ గార్డెన్. నెక్స్ట్ది ప్రోపేజ్ గార్డెన్ తర్వాత శాండ్ గార్డెన్, ఇసుక గార్డెన్. ఇసుక గార్డెన్ ఫిఫ్త్ వన్. ఇసుక గార్డెన్, ఇసుక గార్డెన్ తీసుకుంటే ఇది దీంట్లో పెద్ద ప్లాంట్స్ ఏమి ఎక్కువే ఉండవు అనమాట. ఇసుక గార్డెన్లో ప్లాంట్స్ ఏమి ఉండవు, మొక్కలు లేకపోయినా కానీ చాలామంది ఈ గార్డెన్ ఇష్టపడుతూ ఉంటారు. అంటే ఒక సింపుల్ వేలో ఈ గార్డెన్ ప్రిపరేషన్ అనేది ఉంటుంది అనమాట, సింపుల్ వేలో ఈ గార్డెన్ ప్రిపరేషన్ ఉంటుంది. ఈ ఇది మెయిన్గా మనకి టోక్యోలో ఉందన్నమాట. ఈ శాండ్ గార్డెన్ పాండ్ గార్డెన్ అనే పేరుతో టోక్యోలో ఉందన్నమాట. టోక్యోలో ఇది మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట, పాండ్ గార్డెన్ టోక్యోలో. దీన్ని ఏమని పిలుస్తూ ఉంటే కాంజీ గార్డెన్గా పిలుస్తూ ఉంటాం అనమాట, రాంజీ గార్డెన్. రాంజీ గార్డెన్గా దీన్ని పిలుస్తూ ఉంటా ఉంటాం అనమాట. పాండ్ గార్డెన్ ఎక్కడుందమ్మా, టోక్యోలో ఉంది, దీన్ని రాంజీ గార్డెన్ అంటారు.
పాండ్ గార్డెన్ ని ఏ పేరుతో పిలుస్తాము రామ్జీ రామ్జీ అనే పేరుతో పిలుస్తాము ఇది ఎక్కడ కనిపిస్తూ ఉంటుంది మనకి టోక్యోలో కనిపిస్తుంది అన్నమాట టోక్యోలో ఈ రామ్జీ గార్డెన్ ఉంటుంది దీన్ని 350 హెక్టార్స్ లో కన్స్ట్రక్ట్ చేశారు అన్నమాట చదరపు కిలోమీటర్ चदरप किलोमीटर्स गार्डन प्रिपेर नेक्स्ट जापानीज गार्डन मुख्य लक्षण जापानीज गार्डन मुख्य लक्षण मुख्य लक्षण ఈ గార్డెన్స్ అన్ని కూడా జపనీస్ గార్డెన్స్ అన్ని కూడా ఇది శరదృతువులో ఏం చేస్తాయంటే ఇవన్నీ ఈ లీవ్ ప్లాంట్స్ అన్ని కూడా లీవ్స్ అది లీవ్స్ అన్ని కూడా ఏం చేస్తాయంటే ఆకులు రంగులు మార్చుకుంటూ ఉంటాయి అన్నమాట శరదృతువులో లీవ్స్ అన్ని కూడా కలర్ చేంజ్ చేసుకుంటూ ఉంటాయి వసంత ఋతువు వచ్చేటప్పటికి లీవ్స్ అన్ని కూడా మంచి ఆకర్షణీయంగా చిగుళ్ళు వచ్చి ఆకర్షణీయంగా తయారవుతూ ఉంటాయి అన్నమాట అంటే ఇప్పుడు ఇక్కడ పెంచేయన్ని కూడా సీజన్ సీజన్ బట్టి కలర్ సీజన్ బట్టి ఇవి చేంజెస్ అయ్యేలాగా వీళ్ళు ప్రిపేర్ వేసుకునేటప్పుడే అలాంటి ప్లాంట్స్ సెలెక్ట్ చేసుకొని వేసుకుంటారు అన్నమాట ప్లాంట్స్ వేసుకునేటప్పుడే అలాంటి ప్లాంట్స్ తీసుకొని వేసుకుంటారు అన్నమాట అంటే శరత్ ఋతువులోనేమో కలర్ చేంజ్ చేసుకుంటాయి అదే వసంత ఋతువు వచ్చేటప్పటికి చెట్లన్నీ చిగురు చేసి మంచి అట్రాక్టివ్గా ఉన్న లీవ్స్ని ఇవి కలిగి ఉంటాయి అన్నమాట అట్రాక్టివ్గా ఉన్న లీవ్స్ని ఇవి కలిగి ఆకర్షణీయమైన పత్రాలను ఏర్పరచుకుంటాయి అలాంటి మొక్కల్ని పెంచుతూ ఉంటారు అన్నమాట ఎగ్జాంపుల్ తీసుకుంటే జపనికా క్రిప్టోమిరియా జపనికా క్రిప్టోమేరియా టెర్మినాలియా ఇవన్నీ కూడా ఇలాంటి మొక్కలు కెటప్ప ఫైకస్ రెలిజియోసా ఫైకస్ రెలిజియోసా ఇవి ఈ ప్లాంట్స్ ని పెంచుతూ ఉంటారన్నమాట ఈ గార్డెన్స్ లో మెయిన్ గా ఇలాంటి మొక్కలు పెంచుతూ ఉంటారన్నమాట ఈ గార్డెన్స్ లో ఆకరాల్చే వృక్షాలను ఈ గార్డెన్స్ లో పెంచరు మాక్సిమం పెంచితే అక్కడక్కడ ఒక్కొక్క ప్లాంట్ ఉంటుందన్నమాట ఈ గార్డెన్స్ లో ఈ జపనీస్ గార్డెన్స్ లో ఆకరాల్చే మొక్కల్ని ఏ మాత్రం పెంచరు అన్నమాట శీతాకాలంలో మనకి వింటర్ సీజన్ వచ్చిందనుకోండి లీవ్స్ అన్ని కూడా ఏమైపోతాయి రాలిపోతాయి మొత్తం ప్లాంట్స్ అన్ని కూడా ఎలా ఉంటాయి మోడల్లా ఉంటాయి ఈ గార్డెన్ లో ఇలాంటి ప్లాంట్స్ ని పెంచామనుకోండి అవేమైనా అట్రాక్షన్ గా అనిపిస్తాయా ఏమి అట్రాక్షన్ గా అనిపించవు అనమాట ఈ గార్డెన్స్ లో ఇలాంటి ప్లాంట్స్ ని పెంచడం వల్ల అవేవి అట్రాక్షన్ గా అనిపించవు కాబట్టి ఈ గార్డెన్స్ లో ఇలాంటి ప్లాంట్స్ ని మనం పెంచడం అన్నమాట అట్రాక్షన్ గా కనిపించే ప్లాంట్స్ ని మాత్రమే ఇక్కడ పెంచుతూ ఉంటారన్నమాట మాక్సిమం ఈ గార్డెన్స్ లో పెంచే ట్రీస్ ఏంటో చూద్దాం ఒకసారి ఈ గార్డెన్స్ లో పెంచే ట్రీస్ ఏంటంటే ఉన్నాయో చూద్దాం ఒకసారి ఫస్ట్ వన్ సందహరిత రకాలు ఫస్ట్ వన్ అంటే సతతహరిత రకాలు పైన వృక్షాలు క్రిప్టోమేరియా ఇప్పుడు పెంచేది పైన క్రిప్టోమేరియా ఫస్ట్ సతతహరిత వృక్షాల్లో పెంచేది పైన క్రిప్టోమేరియా వృక్షాన్ని పెంచుతారు అన్నమాట రెండోది ఆకురాల్చే వృక్షాలు
ఎగ్జాంపుల్ ఆకురాల్చ వృక్షాలు తీసుకుంటే యాపిల్ మల్బరీ సాలిడ్స్ అన్నమాట సాలిడ్స్ ఆకురాల్చ వృక్షాలు యాపిల్ మల్బరీ సాలిడ్స్ ఇవి తీసుకుంటారు అన్నమాట నెక్స్ట్ థర్డ్ వన్ పుష్పించే వృక్షాలు పుష్పించే వృక్షాలు పుష్పించే వృక్షాల్లో మాగ్నోలియా గ్రాండిఫ్లోరా మాగ్నోలియా గ్రాండిఫ్లోరా థర్డ్ వన్ ప్రోనస్ గ్రాండిఫ్లోరా మాగ్నోలియా ప్రోనస్ జాతుల్ని పెంచుతుంటారన్నమాట నెక్స్ట్ పుష్పించే వృక్షాలు సారీ పుష్పించే వృక్షాలు నోట్ చేసుకుంటాం కదా నెక్స్ట్ ఫోర్త్ వన్ పొదలు పొదలు ఈ పొదలు తీసుకుంటే దీంట్లో మనకి గార్డెనియా ఫ్లోరిడా గార్డెనియా ఫ్లోరిడా రెండోది నందిక డొమెస్టికా నందిన డొమెస్టికా థర్డ్ వన్ బ్యాంబూజా గార్డెనియా ఫ్లోరిడా నందిన డొమెస్టికా బ్యాంబూజా ఫిఫ్త్ వన్ పొదలు అయిపోయింది కదా ఫిఫ్త్ వన్ ఫిఫ్త్ వన్ పూ మొక్కలు అన్నమాట చామంతి ఆస్టర్ కార్నేషన్ చామంతి ఆస్టర్ కార్నేషన్ ఈ ప్లాంట్స్ అక్కడ లోటస్ కూడా పెంచుతారు లోటస్ నెక్స్ట్ సిక్స్త్ వన్ సిక్స్త్ ఏకభాగ్య మొక్కలు ఏకభాగ్య మొక్కలు ఏకభాగ్య మొక్కలు క్లిమాటిస్ హైపోమియా క్లిమాటిస్ హైపోమియా హైపోమియా జాతులు అన్నమాట ఈ జపనీస్ గార్డెన్స్ లో ఎక్కువగా పెంచే ప్లాంట్స్ జపనీస్ గార్డెన్స్ లో ఎక్కువగా పెంచేవి ఫస్ట్ అంటే సంహరిత రకాలు పైన క్రిప్టోమీరియా రెండవది ఆకురాల్చ వృక్షాలు యాపిల్ మల్బరీ సాలిక్స్ పుష్పించే మొక్కలు గ్రానిఫ్లోరా మాగ్నోలియా ప్రోనస్ పొదలు గార్డెనియా ఫ్లోరిడా నందిన డొమెస్టికా అదేవిధంగా బ్యాంబూజా నెక్స్ట్ పూ మొక్కలు చామంతి నెక్స్ట్ ఆస్టర్ కార్నేషన్ లోటస్ ఏకవాక్య మొక్కలు క్లెమాటిస్ హైపోమియా క్లెమాటిస్ హైపోమియా ఇవి పెంచే గార్డెన్స్లో జపనీస్ గార్డెన్స్లో పెంచే ప్లాంట్స్ అన్నమాట జపనీస్ గార్డెన్స్లో పెంచే ప్లాంట్స్ నెక్స్ట్ ల్యాండ్స్కేపింగ్ నెక్స్ట్ది ల్యాండ్స్కేపింగ్
నెక్స్ట్ వన్ ల్యాండ్స్కేపింగ్. ఈ ల్యాండ్స్కేపింగ్ అంటే ఏంటంటే అంటే ల్యాండ్స్కేపింగ్ యొక్క ప్రిన్సిపల్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ల్యాండ్స్కేపింగ్ యొక్క ప్రిన్సిపల్స్ అండ్ డిజైన్ డిజైన్ గురించి ఇక్కడ నేర్చుకుంటాం. అసలు ల్యాండ్స్కేపింగ్ అంటే ఏంటంటే ఒక ప్రదేశాన్ని అందంగా ప్రిపేర్ చేయడాన్ని ఏమని పిలుస్తామంటే ఒక అందంగా లేని ప్రదేశాన్ని అందంగా ప్రిపేర్ చేయడాన్ని ల్యాండ్స్కేపింగ్గా పిలుస్తాం. అంటే ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఒక అందంగా లేని అమ్మాయిని ఒక అగ్లీగా ఉన్న అమ్మాయిని బ్యూటిఫుల్గా రెడీ చేస్తారు. బ్యూటీ పార్లర్కి వెళ్తే ఏం చేస్తారు, ఒక అగ్లీగా ఉన్న అమ్మాయిని అందంగా ప్రిపేర్ చేసి పంపిస్తారు. అదేవిధంగా ల్యాండ్స్కేపింగ్లో కూడా ఏం చేస్తామంటే ఒక ఒక మంచిగా లేని ప్రదేశాన్ని ఒక అందంగా తీర్చిదిద్దడాన్ని లైక్ ఏ గార్డెన్ లాగా ప్రిపేర్ చేయడాన్ని ఏమని పిలుస్తామంటే ల్యాండ్స్కేపింగ్గా పిలుస్తాం అన్నమాట. ఈ ల్యాండ్స్కేపింగ్ వల్ల ఏమవుతుందంటే ఆ ప్లేస్ యొక్క వాల్యూ అనేది పెరుగుతుంది అన్నమాట. ల్యాండ్స్కేపింగ్ వల్ల ప్లేస్ యొక్క వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. ఒక గార్డెన్ తీసుకున్నామంటే ఆ గార్డెన్లో కంపల్సరీ ల్యాండ్స్కేపింగ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ల్యాండ్స్కేపింగ్ చేయడం వల్ల ఈ గార్డెన్ యొక్క అందం మరింత పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ల్యాండ్స్కేపింగ్ చేయాలంటే మనం తీసుకునే ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని ఆ ప్లేస్ యొక్క ఆ స్థితి ఏంటి, గతి ఏంటి మొత్తం అన్నీ కూడా తెలుసుకోవాలి. అక్కడ ఉన్న సాయిల్ ఏ విధంగా ఉంటుంది, అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంటుంది మొత్తం అంతా కూడా ఫస్ట్ తెలుసుకోవాలన్నమాట. తెలుసుకున్న తర్వాత అప్పుడు ల్యాండ్స్కేపింగ్ స్టార్ట్ చేస్తాం. సాయిల్ అక్కడ ఉన్న సాయిల్ ఎలా ఉంటుంది, అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, అక్కడ పరిస్థితులు మొత్తం అంతా మనం ఒక అవగాహన తెచ్చుకున్న తర్వాత పరిశీలించిన తర్వాత ల్యాండ్స్కేప్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఈ ల్యాండ్స్కేపింగ్ ప్రాజెక్ట్ని ప్రిపరేషన్లో ఎంతమంది ఉంటారంటే 4 మెంబర్స్ ఉంటారన్నమాట. 4 ఈ ప్రాజెక్ట్ చేస్తారనమాట. ఒకళ్ళు ఏమో మనకి ల్యాండ్స్కేపర్ ఒకరు ఉంటారు, ఆర్కిటెక్ట్. ఈ ల్యాండ్స్కేప్ ప్రాజెక్ట్లో ఎంతమంది ఉంటారమ్మా, 4 మెంబర్స్. ఈ ల్యాండ్స్కేపింగ్ అంతా ఎవరి మధ్య జరుగుతుందంటే ఈ 4 మధ్య జరుగుతుంది అన్నమాట. ఫస్ట్ వన్ ఎవరంటే ల్యాండ్స్కేపర్. రెండో వాడు సూపర్వైజర్ ఉంటాడు అన్నమాట. ఫస్ట్ వన్ ల్యాండ్స్కేపర్ ఉన్నాడు, రెండో వాడేమో సూపర్వైజరు, మూడో వాడేమో మనకి ఆర్కిటెక్ట్ ఉంటాడు, నాలుగో వాడేమో కాంట్రాక్ట్ ఉంటాడు అన్నమాట. ఫస్ట్ లైన్లో రాసుకున్నాం. సెకండ్ వన్ ఆర్కిటెక్ట్. థర్డ్ వన్ ఆర్కిటెక్ట్ తర్వాత థర్డ్ వన్ ఎవరు చెప్తున్నావు అంటే కాంట్రాక్టర్. ఫోర్త్ వన్ సూపర్వైజర్. అంటే ఫస్ట్ ఎవరైతే ల్యాండ్స్కేపింగ్ చేయించుకుంటున్నారో వాళ్ళని ఎవరైనా పిలుస్తాం ల్యాండ్స్కేపర్స్గా పిలుస్తాం అనమాట. ఈ ల్యాండ్స్కేపర్ ఏం చేస్తాడంటే అదే మన చిన్న చిన్న గార్డెన్స్ అనుకోండి ఇంట్లో మనమే ప్రిపేర్ చేసుకుంటాం, కానీ ఇక్కడ పెద్ద పెద్ద గార్డెన్స్ అంటే మా ఇంట్లో కొంచెం ఎక్కువ ప్లేస్ ఉండి ఈ లాంజ్లో కానీ లేకుంటే గార్డెన్లో కానీ ఎక్కువ ప్లేస్ ఉండి మనం బాగా అందంగా ప్రిపేర్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు ఎక్కువ మనీ ఉండి మంచిగా ప్రిపేర్ చేయించుకోవాలని అనుకున్నప్పుడు మాత్రం ఈ ల్యాండ్స్కేపర్స్ ఏం చేస్తారంటే కంపల్సరీ ఒక ఆర్కిటెక్చర్ హెల్ప్ తీసుకుంటారు అనమాట. ఈ ల్యాండ్స్కేపింగ్ చేయడానికి స్పెషలైజేషన్ చేసిన ఆర్కిటెక్చర్ ఉంటాడు. ఈ ఆర్కిటెక్చర్ యొక్క హెల్ప్ ఈ ల్యాండ్స్కేపర్ తీసుకుంటాడు అనమాట. ఎవరైతే ప్రిపేర్ చేయించుకుంటున్నారో ల్యాండ్స్కేపింగ్ ఎవరైతే ఇంట్లో ఒక అందమైన ప్రదేశాన్ని ప్రిపేర్ చేయించుకుంటున్నారో వాళ్ళని ల్యాండ్స్కేపర్స్గా పిలుస్తాము. వీళ్ళు ఎవరు హెల్ప్ తీసుకుంటారు, ఫస్ట్ ఆర్కిటెక్చర్ యొక్క హెల్ప్ తీసుకుంటారు అనమాట. ఈ ఆర్కిటెక్చర్ ఓన్లీ డిజైన్ చేసేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఒక ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి, ఇల్లు కట్టేటప్పుడు కన్స్ట్రక్షన్లో హౌస్ కన్స్ట్రక్షన్లో ఏం చేస్తాడు, ఇంజనీరింగ్ ప్లాన్ తీసేసి వెళ్ళిపోతాడు. తర్వాత చేసే వర్క్ అంతా ఎవరు చేస్తారు, మనకి ఎవరైతే మేస్త్రీలు ఉన్నారో వీళ్ళు చేస్తారు కదా. ఇక్కడ మనకి కాంట్రాక్టర్
ల్యాండ్స్కేపింగ్ కి మాట్లాడేస్తున్నారంట. ల్యాండ్స్కేప్ దగ్గర ఇంత మనీకి అయితే నేను వర్క్ చేసి పెడతాననేసి మాట్లాడాను. ఇక్కడ ఆర్కిటెక్చర్ తిన అండర్లో ఉంటాడు అనమాట. ఆర్కిటెక్చర్ అండర్లో కాంట్రాక్టర్ ఉంటాడు. కాంట్రాక్టర్ దగ్గర ఆర్కిటెక్చర్ దగ్గర కాంట్రాక్టర్ మాట్లాడుకుంటాడు అనమాట. కాంట్రాక్టర్ తను కూడా వర్క్ చేయడానికి ఇంకేం చేస్తాడంటే ఈ వర్క్ తను సెట్ చేసుకొని ఇంకేం చేస్తాడంటే ఒక సూపర్వైజర్ పెట్టుకుంటాడు. ఈ సూపర్వైజర్ని పెట్టుకొని ఈ సూపర్వైజర్ అండర్లో ఈ వర్క్ అంతా జరుగుతుంది అనమాట. లాస్ట్ వర్క్ అయిపోయే వరకు కూడా ఎవరు చూసుకుంటారంటే సూపర్వైజర్. దానికి కావలసిన ప్లాంట్స్ దగ్గర నుంచి మెటీరియల్స్ దగ్గర నుంచి అన్నీ కూడా ఈ సూపర్వైజర్ ఏం చెప్తాడంటే కాంట్రాక్టర్ చెప్తూ ఉంటాడు ఏమేమి మెటీరియల్ కావాలో చెప్తూ ఉంటాడు. ఈ సూపర్వైజర్ అండర్లో వర్కర్స్ పెట్టుకొని సూపర్వైజర్ వర్క్ చేస్తాడు అనమాట. అంతా ఫిల్ అయిపోయిన తర్వాత ల్యాండ్స్కేపర్కి వీళ్ళు ఈ గార్డెన్ని చెప్తారనమాట. ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ అనేది ఈ 4 మెంబర్స్ మధ్య జరుగుతూ ఉంటుంది అనమాట. ల్యాండ్స్కేపింగ్ ప్రాజెక్ట్ అనేది 4 మెంబర్స్ మధ్య జరుగుతూ ఉంటుంది. ఎవరెవరు దీంట్లో ఎవరెవరు తీసుకుంటాం మనం, ఫస్ట్ వన్ ల్యాండ్స్కేపరు, రెండోది ఆర్కిటెక్టు, మూడోది కాంట్రాక్టరు, నాలుగోది సూపర్వైజర్ అనమాట. ఈ 4 మెంబర్స్ మధ్య ల్యాండ్స్కేపింగ్ అనే ప్రాజెక్ట్ జరుగుతూ ఉంటుంది అనమాట. దీంట్లో మనకి ఈ ల్యాండ్స్కేపింగ్ చేసేటప్పుడు ఈ గార్డెన్ అందంగా అలంకరించడానికి క్యారెక్టర్స్ ఏంటి, క్యారెక్టర్స్ చూద్దాం అనమాట. అలంకరణ లక్షణాలు, గార్డెనింగ్ అలంకరణ లక్షణాలు. అలంకరణ లక్షణాలు అనమాట. ఈ మనకి ఈ గార్డెన్ ప్రిపేర్ చేసేటప్పుడు ఆ ప్రిపరేషన్ అంతా ఎలా ఉండాలంటే సింపుల్ ప్రిపరేషన్ కలిగి ఉండాలన్నమాట. ప్రిపరేషన్ అంతా కూడా సింపుల్గా ఉండాలి, క్లంజీగా ఉండకూడదు అనమాట. క్లంజీగా అక్కడ కొన్ని ప్లాంట్స్, ఇక్కడ ఇక్కడ కొన్ని ప్లాంట్స్ గజిబిజిగా ఉండకూడదు అన్నమాట. చూడటానికి చూడంగానే ఆ గార్డెన్ చూడంగానే సింపుల్గా చాలా మనకి మైండ్ ప్లెజెంట్గా ఉండాలన్నమాట. అలా ఉండేలాగే ప్రిపరేషన్ ఉండాలి. అంతేగాని చూడడానికి క్లంజీగా అక్కడ కొన్ని మొక్కలు ఇక్కడ కొన్ని మొక్కలు అవి ఇవి అన్నీ మిక్స్ చేసి చూడడానికి సంక్లిష్టతగా అనిపించకూడదు. క్లంజీగా అనిపించకుండా సింపుల్ వేలో ఈ ప్రిపరేషన్ అనేది ఉండాలన్నమాట. చూడగానే మనకి అబ్బా చాలా బాగుంది గార్డెన్ అని ఒకేసారి చూడగానే మనకి తెలిసిపోవాలన్నమాట. ఆ విధంగా దీన్ని ప్రిపేర్ చేసి పెట్టాలి. చూడంగానే ఎవరైనా గార్డెన్ చూడంగానే చాలా బాగుందని తెలియాలన్నమాట మనకి. నెక్స్ట్ ఈ ప్లాంట్స్ను కూడా ఒక సిస్టమేటిక్ వేలో మనం ప్రాపగేట్ చేయాలన్నమాట. ప్లాంట్స్ అన్నీ కూడా ఒక సిస్టమేటిక్ వేలో ప్రాపగేట్ చేయాలి. అంతేగాని అన్నీ కూడా అన్నీ ఎక్కువ ప్లాంట్స్ ఒకే దగ్గర నాటడం, ఎక్కువగా ఒక ప్లేస్లో ఎక్కువ ప్లాంట్స్ నాటడం, ఒక ప్లేస్లో తక్కువగా అలా ఉండకూడదు అనమాట. ఒక సిస్టమేటిక్ వేలో వీక్షించేవాళ్ళు చూసేటప్పుడు మనకి వాళ్ళు చూడంగానే అబ్బా మంచి గార్డెన్ అన్న యూ వచ్చేయాలి. ఆ విధంగా గార్డెన్ని ప్రిపేర్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఈ గార్డెన్ను మనం ప్రిపేర్ చేసినప్పుడు దాంట్లో వే అనేది ఎక్కువ ఎలాంగేట్ అయిపోతూ ఉండకూడదు అనమాట. పెద్ద పెద్ద రహదారులాగా ఉండకూడదు అనమాట. చిన్న చిన్న వేసి ఇచ్చుకోవాలన్నమాట. ఆ విధంగా ఉండాలి. ఈ మనకి ప్రిపేర్ చేసేటప్పుడు కూడా ఎవరైతే ల్యాండ్స్కేపర్ ఉన్నారో ఈ ల్యాండ్స్కేపర్ యొక్క అభిరుచిని బేస్ చేసుకొని తనకు వీలుగా ఈ మన ఈ గార్డెన్ని ప్రిపేర్ చేసి ఇవ్వాలన్నమాట. తను ఎలా అయితే అడిగాడో ఆ విధంగా వాళ్ళు నడవడానికి వీలుగా, వాళ్ళు కూర్చోవడానికి, వాళ్ళు ఏ విధంగా అయితే అడిగారో ఆ విధంగా ప్రిపేర్ చేసి ఈ గార్డెన్ని ఇవ్వాలన్నమాట. ల్యాండ్స్కేపింగ్ చేసి ల్యాండ్స్కేపర్ సౌలభ్యం బట్టి వాళ్ళకి అందుబాటులో ఉంచాలన్నమాట. నెక్స్ట్ ఈ ల్యాండ్స్కేపింగ్ కనుక కూడా న్యాచురల్గా న్యాచురల్ ప్లాంట్స్ని తీసుకొని చేయాలన్నమాట. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఏమాత్రం దీంట్లో తీసుకోకూడదు. ఓన్లీ న్యాచురల్ ప్లాంట్స్ తీసుకొని ఈ గార్డెన్ ల్యాండ్స్కేపింగ్ అంతా చేయాలన్నమాట. ఉద్యానవనాలన్నీ కూడా మనకి ఈ లక్షణాలన్నీ సరైన స్థలంలో ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ సెలెక్ట్ చేసుకునేది సైట్ని సెలెక్ట్ చేసుకోవాలి. మంచి స్థలాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మంచి స్థలాన్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో ప్లాంట్స్ని కూడా మంచి ప్లాంట్స్ని అవి పెరేనియల్సా లేకుంటే యానివల్సా బయానివల్సా ఏంటి, ఏ ప్లాంట్స్ ఆకురాల్చేవి బాగుంటాయా ఇవి ఈ ప్రదేశానికి, లేకుంటే యానివల్స్ బాగుంటాయా బయానివల్స్ బాగుంటాయా, ఏమి బాగుంటాయి పెరేనియల్స్ బాగుంటాయా ఫస్ట్
సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఏమే అందంగా ఉంటాయి ప్లాంట్స్ ప్లాంట్స్ ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి ఈ ప్లాంట్స్ కూడా ఏంటంటే మనిషి యొక్క నివాసానికి అనుగుణంగా ఉండాలి ఇప్పుడు మనం బాగా తిగ్గే ప్లేస్ లో తీసుకొచ్చి ఒక కొబ్బరి మొక్క లేకుంటే ఫ్రూట్స్ పడే మొక్కలు అక్కడ వేసాం అనుకోండి ఈ వెంట వచ్చినప్పుడు ఏమవుతాయి రాళ్ళు మీద పడుతూ ఉంటాయి అన్నమాట అలా కాకుండా ఎలాంటి మొక్కలు ఆ ప్లేస్ కి బాగుంటాయి లేకుంటే ఏదైనా ముళ్ళు మొక్కలు తీసుకొచ్చి నడిచే ప్లేస్ లో వేసాం అనుకోండి అది రెండో రోజు ఈ ఆర్కిటెక్ట్ ని ఎవరు పిలవరు అన్నమాట ల్యాండ్స్కేప్ చేయడానికి కాబట్టి ఏ ప్లాంట్స్ అక్కడికి సూటబుల్ ఆ ప్లాంట్స్ ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సెలెక్ట్ చేసుకొని వాటిని ఇవ్వాలి నెక్స్ట్ కొంచెం ఖాళీ సమయాల్లో వచ్చి ఆ గార్డెన్ లో స్పెండ్ చేయడానికి అనువుగా కొన్ని బెంచెస్ లాంటి ప్లేసెస్ కూడా అక్కడ అరేంజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఖాళీ సమయాల్లో వచ్చి కూర్చోవడానికి వీలుగా ఈ ల్యాండ్స్కేపింగ్ ప్రిపేర్ చేసి పెట్టాలన్నమాట ఈ ల్యాండ్స్కేపింగ్ చేసిన ఆ ప్లేస్ అంతా కూడా చూడడానికి చాలా ప్లెజెంట్గా ఉండాలి ఆహ్లాదభరితంగా మనకి అనిపిస్తూ ఉండాలన్నమాట వినోదభరితంగా అనిపిస్తూ ఉండాలి చూడగానే అబ్బా ఎంత మంచి మొక్కలు ఎంత ఫ్లవరింగ్ ఉన్నాయి ఎంత బాగున్నాయి అనిపించాలన్నమాట ఈ ఉద్యానవనంలో మనకి అలంకరణ అంతా కూడా పూర్తయింది అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే పూర్తయిపోయిన తర్వాత అది చూడడానికి చాలా అందంగా ఫ్లవరింగ్ ప్లాంట్స్తో అందంగా కనిపించాలన్నమాట ఈ డిజైన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ ఆర్కిటెక్చరు ఏదైతే వేటిని అయితే యూజ్ చేస్తున్నాడో వాటిని ఏం చేస్తున్నా రూపకల్పన మూలకాలుగా పిలుస్తూ ఉంటాం అన్నమాట డిజైనింగ్ మెటీరియల్స్ ఆర్కిటెక్చర్ ఉపయోగించే డిజైనింగ్ మెటీరియల్స్ ని రూపకల్పన మూలకాలు అని పిలుస్తూ ఉంటాం అన్నమాట వీటిని త్రీ టైప్స్ గా తీసుకుంటున్నాము ఒకటి మెయిన్ ఎలిమెంట్స్ అంటాము రెండోదేమో మైక్రో ఎలిమెంట్స్ అంటాం అదర్ ఎలిమెంట్స్ అన్నమాట మెయిన్ మైక్రో అదర్ మెయిన్ ఎలిమెంట్స్ గా వేటిని తీసుకుంటాం అంటే ప్లాంట్స్ అండ్ వాటర్ అన్నమాట ప్లాంట్స్ అండ్ వాటర్ మెయిన్ ఎలిమెంట్స్ నెక్స్ట్ మైక్రో ఎలిమెంట్స్ సూక్ష్మ మూలకాలుగా వేటిని తీసుకుంటాం అంటే కొన్ని రాక్స్ అదేవిధంగా ఇటుకలు రాళ్ళు ఇటుకలు టైర్లు తారు లోహాలు గడ్డి ఇవన్నీ కూడా మైక్రో ఎలిమెంట్స్ అన్నమాట గడ్డి తీసుకుంటాము లోహ కొన్ని మెటల్స్ తీసుకుంటాము తారు రోడ్డు వేయడానికి తారు లాంటివి ఉపయోగిస్తూ ఉంటాం ప్లాస్టిక్ కలప ప్లాస్టిక్ కొంత వుడ్ ఇవన్నీ కూడా ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట కట్టడానికేమో రాళ్ళు ఇటుకలు అవన్నీ కూడా నెక్స్ట్ అదర్ ఎలిమెంట్స్గా వేటిని తీసుకుంటున్నామంటే సన్లైట్ కాంతి అదేవిధంగా కొన్ని ఆ ల్యాండ్స్కేపర్ యొక్క ఇంట్రెస్ట్మెంట్ ఏం చేస్తామంటే కొన్ని సౌండ్స్ వచ్చే ఇన్స్ట్రుమెంట్స్ కూడా అక్కడ ఉంచుతూ ఉంటారన్నమాట సౌండ్స్ వచ్చే ఇన్స్ట్రుమెంట్స్ ఉంచుతూ ఉంటారు మంచి శబ్దం వచ్చే మంచి మ్యూజిక్ వచ్చే ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఒక లాంటి లైక్ బొమ్మలు లాంటివి అక్కడ పెడుతూ ఉంటారన్నమాట మంచి స్మెల్ వచ్చే ప్లాంట్స్ మంచి ప్లాంట్స్ అదే పెద్ద పెద్ద గార్డెన్స్ తీసుకున్నాం అనుకోండి అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసి అమ్మే కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట స్టాల్స్ అలాంటి స్టాల్స్ మంచి ఆహారం పెట్టే స్టాల్స్ ఆ ప్లేస్ కూడా వదులుతూ ఉంటారు అన్నమాట ఈ విధంగా ఉంటూ ఉంటాయి ఇవి మెయిన్ ఎలిమెంట్స్గా వీటిని తీసుకుంటాం అనమాట మెయిన్ ఎలిమెంట్స్ మైక్రో ఎలిమెంట్స్ అదర్ ఎలిమెంట్స్లో వీటిని తీసుకుంటాం అనమాట ఇవి అలంకరణ లక్షణాలుగా తీసుకుంటాం ఇవేంటిది అలంకరణ లక్షణాలు అనమాట లక్షణాల్లో మెయిన్ త్రీ ల్యాండ్స్కేపర్ ఆర్కిటెక్చరు త్రీ ఎలిమెంట్స్ ఉపయోగిస్తాడనమాట మెయిన్ మైక్రో అదర్ ఎలిమెంట్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం థ్యాంక్ యూ